జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి. జగన్ గారు పరిపాలన రాష్ట్ర వ్యాప్తంగా చాలా బాగుందండి. జగన్ గారు పాలన ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే ఆసనం కూడా ఎదురైంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు బాగుండాలి, వైద్య రీతిగా కానీ విద్య రీతిగా కానీ లేకపోతే ఏదైనా పథకాలు ఇచ్చేటప్పుడు అందరికీ సమన్యాయంగా ఇవ్వాలి, అంతే సమన్యాయంగా ఇవ్వాలి, ఒకరికి ఒకలాగే ఇవ్వకూడదు. తర్వాత వయసు నిండిన 60 ఏళ్ళు నిండిన వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇవ్వాలి. ఆయన చేసేదంతా సక్రమంగా క్రమంగా పద్ధతిగా ఉందని మా ఉద్దేశం సార్. మా ఎమ్మెల్యే వంగ గీత పిఠాపురం సార్, ఎంపీగా చలమచర్ సునీల్ గారు. తంగెల్ శ్రీనివాస్ గారు ఎవరికి తెలియదండి. కాకినాడ జిల్లాలో వంకా గీత గారు ఎంపీ గాను, జిల్లా పరిషత్ చైర్మన్ గాను, రాజ్యసభ సభ్యురాలు గాను, గత మాజీ ఎమ్మెల్యే గాను, ప్రస్తుత మళ్ళీ ఎమ్మెల్యే గాను ఆవిడ అందరికి చిరపరిచకరాలు. తర్వాత ఆవిడ ఏ పని పట్టుకున్నా పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆవిడ ఏ పని అయినా చేయగలిగే సముద్రాలు. ఢిల్లీ నుంచి ఆంధ్ర వరకు కూడా ఏ పనైనా చేయగలిగే సంకల్ప దృఢ సంకల్పం కలిగినటువంటి స్త్రీగా మనం చెప్పొచ్చండి. సునీల్ గారు కూడా ఆయన చాలా మందికి అదే ఎంపీగా ఆయన చేయగలిగిన పని చేస్తారని మాకు నమ్మకం ఉంది. ఆయన పట్ల ప్రజలకి పూర్తి విశ్వాసం ఉన్నది. వైఎస్ఆర్సీపీ వస్తుందండి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడు వరకు ఉంటారు అనేది కూడా ఎవరికి ప్రజలకు అంతు చిక్కని పరిస్థితి. ఎందుకంటే ఆయన చేసే పరిపాలనలో ఎక్కడ స్వార్థం కానీ ఏమీ లేదు. పేదవాడు బాగుంటే నేను బాగుంటాననే కాన్సెప్ట్ ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. ఆయన